కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల అదేవిధంగా శ్రీరామ్ సాగర్ సంబంధించిన పూర్తి గేట్లు ఎత్తివేయడంతో గోదావరి నదికి వరద పోటెత్తింది. ఆ వరద అనివార్యంగా శ్రీరామ్ సాగర్ నుంచి నేరుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు రావడం వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రభుత్వ సహకారంతో బ్లూ రెవల్యూషన్ స్కీమ్ కింద ఏర్పాటు చేసినటువంటి మొత్తము కేజీ యూనిట్లు, కేజీ కల్చర్ చేపలు పెంచి అటువంటి ఆధునిక పద్ధతులలో చేపలు పెంచేటువంటి కేజీ కల్చర్ యూనిట్లు మొత్తం కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయినాయి. ఇవాళ ఉదయము బుధవారం నాడు ఇవాళ ఉదయము ఈ సంఘటన జరిగింది. దీంతో 8 యూనిట్లకు చెందినటువంటి 80 పంజరాలు, అంటే కేజెస్ అంటాం మనము, 80 పంజరాలు కూడా ఈ గేట్ల నుండి పోటెత్తిన వరద దానిలో కొట్టుకుపోయి అందులో ఉన్నటువంటి సుమారు 100 టన్నుల చేపలు దాదాపు 1/2 కిలో నుంచి కిలో కిలోంబావు వరకు కూడా పెరిగి ఇప్పుడు హార్వెస్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి చేపలు మొత్తం కూడా ఆ వరదలో కేజీ కల్చర్తో సహా కేజీ యూనిట్లతో సహా కొట్టుకుపోయి గేట్ల నుంచి బయట గోదావరి నదిలో కొట్టుకుపోయినాయి. దీంతో దాదాపు కేజీ కల్చర్ యూనిట్లు తర్వాత వాటితో పాటు 4 మోటార్ బోట్లు కూడా ఈ కేజీ కల్చర్ నిర్వహణకు ఉపయోగించేటువంటి బోట్లు కూడా అందులో కొట్టుకుపోయినాయి. అదేవిధంగా ఒక వినూత్నంగా నిర్మించినటువంటి కేజీ కల్చర్లో నిర్మించినటువంటి వినూత్నంగా నిర్మించినటువంటి ఫ్లోటింగ్ హౌస్, ఈ సామాన్ పెట్టుకోవడానికి, మేత నిల్వ చేసుకోవడానికి, చేపల దాణా నిల్వ చేసుకోవడానికి వినియోగించేటువంటి ఫ్లోటింగ్ హౌస్ కూడా కొట్టుకుపోయింది. ఈ మొత్తంగా కేజీ కల్చర్ యూనిట్లు, బోట్లు, తర్వాత దానా సుమారు 6 టన్నుల దానా, అదేవిధంగా 100 టన్నుల చేపలు, ఇవన్నీ కలిపి సుమారు దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టుగా ఈ 8 యూనిట్లు నిర్వహిస్తున్నటువంటి 3 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. ప్రభుత్వము తప్పనిసరిగా ఈ ప్రభుత్వ సహకారంతోనే ఏర్పాటు చేసినటువంటి యూనిట్లకు జరిగిన ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగినటువంటి ఈ నష్టానికి ఆదుకోవాలని, నష్టపరిహారాన్ని కొంత పరిహారాన్ని చెల్లించి తమ తిరిగి యూనిట్లు నెలకొల్పుకునేందుకు సహకరించాలని, పరిహారాన్ని అందించాలని ఈ నిర్వాహకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.